యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 14:15 చదువుకుందాం. 14:15 వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు కైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీరు ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీరు మీలో ఉండును. ఎవరండి, ఎవరుండారండి మాతో పాటు, మనతో పాటు ఎవరుండారండి? ఆదరణకర్త అయిన తండ్రి మనతో ఉంటాడు. చాలా మంది చెప్తారు, అయ్యా మేము అక్కడికి వస్తున్నాం మిమ్మల్ని దర్శించుకోవడానికి, ఏడు కొండలు వాడా మేము అడుకొస్తున్నాం అని పాటలు పాడుకుంటారు. యేసు ప్రభు అయితే ఏం చెప్తున్నాడంటే ఆదరణకర్తగా మన హృదయాల్లోనే ఉంటున్నాడని చెప్తున్నాడు. ఆదరణ ఎవరు ఇవ్వగలరండి కుటుంబానికి? ఈ రోజు ఇలా ఉన్నాం కాబట్టి, కూడికి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని మాటలు ఆదరణకర్తగా ఆదరణకరమైన మాటలు కొన్ని చెప్పాలి కాబట్టి మనం చెప్తూ వెళ్తుంటాం. కానీ ప్రతి సమయంలో మనతో ఉండి, మనకు తోడుగా ఉండి, ఇమ్మానుయేలు దేవుణ్ణి, నేను సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మనతో ఉండే దేవుడు. కొన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉండాల్సి వచ్చినప్పుడు మనకు కలిగే ధైర్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మా పెదనాన్నే తీసుకున్నాం. మా పెదనాన్న మా పెద్దమ్మ చేయగలిగిన పరిస్థితి నేను కాని మా అక్క వాళ్ళు కాని మా అన్నయ్య కానీ ఎవరు చేయలేరు. ఆ లోటును ఎవరు పోర్చలేరు. కొన్ని కొన్ని సార్లు ఆయన ఇద్దరు పొలం వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇద్దరు కూర్చుని చక్కగా చాలా విషయాలు షేర్ చేసుకునేవాడు. కొన్ని కొన్ని సార్లు భవిష్యత్తులో కూడా రానున్న దినాల్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో దేవుడు ఇచ్చే ఆదరణ ఏంటంటే, లేకపోతే మా పెదనానికి దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనుషులు దూరం ఉండొచ్చేమో కానీ ఆదరణకర్త అయిన దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు పరిస్థితులను బట్టి మారిపోవచ్చు, పరిస్థితులను బట్టి వారు చూపించే ప్రేమ ఆప్యాయతలు మారచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనల్ని కౌన్సిల్ చేయగలిగిన దేవుడు, మనతో చక్కగా ముచ్చటించగలిగిన దేవుడు, మన బాధను బాగా అర్థం చేసుకోగలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉండే దేవుడు. ఆయన బైబిల్ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, తలేను మరొచ్చేమో కానీ నేను నిన్ను మరవను అన్నారు. మా పెద్దమ్మ కొన్ని కొన్నిసార్లు మా పెదనాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే మా పెద్దమ్మ మా అక్కవారిని, లేకపోతే మా అన్నయ్యని కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోపోవచ్చు. కానీ మనతో పాటు ఎప్పుడు ఉండే ఆదరణకర్త, మనల్ని బాగా అర్థం చేసుకోగలిగిన దేవుడు, మన మన బలహీనతలు ఏంటో, మన భవిష్యత్తు ఏంటో, లేకపోతే మనం ఏం చేయాలో చక్కని ఆలోచన ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు ఎల్లవేళలో మనతో ఉంటానన్నాడు, మనలో ఉంటానన్నాడు. మనం విడిచిపెట్టేవాడు కాదు, ఆదరణకర్తగా మనలో ఉండే దేవుడు. కాబట్టి ఆయన మనతో ఉంటాడు కాబట్టి మనుషులంగా కొన్ని కొన్ని సార్లు విడవాపు తప్పదు. కానీ మనకున్న ఆదరణ ఏంటంటే, దేవుని బిడ్డలుగా దేవుని పొందుకున్న వ్యక్తులుగా మనకున్న ఆదరణ ఏంటంటే, ఆదరణకర్తను మనం ధరించున్నాం. ఆదరణకర్త మనకి మనతో ఎప్పుడు ఉంటాడు. అందుకే ఆయనకి ఇమ్మానుయేలు దేవుడు అని పేరు పెట్టబడింది, దేవుడు మనకు తోడుకునే దేవుడు అని. నేను చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మన పక్క రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా దేశం నుంచి మిషనరీ దంపతులు ఇక్కడికి వచ్చి పరిచర్య చేసి మొదలుపెట్టారు. అక్కడ పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు మొట్టమొదటిగా పరిచర్ని ఎలా ప్రారంభించారంటే, అక్కడున్న వారికి అనారోగ్యం ఉన్న వారిని, లేకపోతే కుష్ఠరోగులను దగ్గర తీసుకుని వారికి జీవితంలో ఆరోగ్యాన్ని పొందించినట్లు చేసి, ఆ కుష్ఠ వ్యాధి వాళ్ళందరినీ ఊరు వాళ్ళందరూ బయట తోలేస్తుంటే వారిని దగ్గర తీసుకుని వారి స్వస్థతతో వారు పనిచేసుకోవడానికి వారి చక్కని వారికి బుట్టలు అల్లడం కానీ వారికి పనులు లేపించి వారి కాళ్ళ మీద నిలబడేటట్లు చేసి చక్కని పరిచర్య అక్కడ చేస్తుండేవారు. కానీ కొంతమంది అది ఓర్చలేక దేవుని ప్రేమ అక్కడ ప్రకటించబడుతూ ఉంటుంది, అది ఓడలేని స్థితిలో ఉండి గ్రహం స్టెయిన్ గారిని చంపాలనుకున్నారు. గ్రహం స్టెయిన్ గారు ఇలానే సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించి ఆ మెడికల్ క్యాంప్ ని ముగించుకుని ఆ చర్చి ముందులగానే ఆ వ్యాన్లో నిద్రపోతూ ఉంటే, ఆయనతో పాటు ఇద్దరు పిల్లలను ఆయన ఆ వ్యాన్లోనే పడుకుని ఉంటే, అనేక మంది ఆయన చంపాలని ఆయన అక్కడికి వచ్చి ఆయన పడుకున్న వ్యాన్లోనే పెట్రోల్ పోసి ఆ పెట్రోల్ తో ఆయన్ని సజీవంగానే కాల్ చేస్తారు. ఆయనే గ్రహం స్టెయిన్ గారు.
మన పక్క రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన యదార్థ గాథమిది అయితే ఆయన పాపం ఆ కారులో చనిపోతూ ఆ పెట్రోల్ లో కాలిపోతూ అగ్నిలో కాలిపోతూ అక్కడ వేడుకున్నాయ మమ్మల్ని చంపితే చంపారు అబోషువుని తెలియని చిన్న బిడ్డలు ఉన్నారు వారిని విడిచిపెట్టండి అంటే వారు చాలా క్రూరంగా వారిని విడిచిపెట్టలేదు వారిని సజీవంగానే కారులో కాల్చివేశారు అయితే గ్రహం స్టెయిన్గర్ భార్య ఆ చాలా మంది ఇంటర్వ్యూ చేయడానికి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటమ్మా ఇదిగో మీ భర్త చనిపోయారు ఎంతో గారాబంగా చూసుకునే ఇద్దరు మగ పిల్లలు చనిపోయారు మీ స్త్రీలు మీ ఇద్దరే నిలబడి మీ స్త్రీలు మీ ఇద్దరే ఉన్నారు మీ కూతురుతో మీ ఇద్దరే ఉన్నారు ఇప్పుడు మీరు ఏ విధంగా సేవను కొనసాగించగలుగుతారు ఏ విధంగా మీ భవిష్యత్తులో ముందుకెళ్లగలుగుతారు అని చాలా మంది ఇంటర్వ్యూ చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆమె దుఃఖంతో నింపబడిన ఆ గ్రహం స్టెయిన్ గారి భార్య ఈ విధంగా చెప్తూ ఉంది అయ్యా మా భర్త చనిపోయి ఉండొచ్చు లేకపోతే నా బిడ్డలో చనిపోయి ఉండొచ్చు నేను ఏ దేవుని అయితే నమ్మానో ఆ దేవుడు ఇప్పటికి సజీవుడుగానే ఉన్నాడు బికాస్ ఆఫ్ హీ లివ్ ఐ ఫేస్ టుమారో ఆయన సజీవుడుగానే నాతో పాటు ఉన్నాడు కాబట్టి రేపటి దినాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోగలను అని ఆమె ధైర్యంగా చెప్పగలిగింది దేవుని బిడ్డలు దేవుని ధరించిన వారు దేవునికి వెంబడించే వారు ధైర్యంగా చెప్పేది ఏంటంటే కొన్ని పరిస్థితులను బట్టి భౌతికంగా కొంతమంది మనతో ఉండవలసిన వారు మనతో లేకపోయినా గాని ఎప్పుడు ఆదరణకర్త అయిన దేవుడు ఎప్పుడు మనతో ఉండే ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం అర్థం చేసుకుని మనల్ని నడిపించగలిగిన ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగించగలమని అన్నారనమాట ఇదే విశ్వాసంతో విశ్వాసము కర్త అయిన యేసు ప్రభు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మిగిలిన మన అందరికీ ఒక పాఠం ఏంటంటే మనం అనాథలం కాదు దేవుడు మనకి మనం అర్థం చేసుకునే దేవుడు మనతో ఉన్నాడు అంతేకాకుండా విశ్వాసంతో విశ్వాసంతో తన కొరకు పొందాన్ని ముగించుకున్న పెద్ద యొక్క సాక్షి జీవితం ఇప్పటికీ పెద్ద యొక్క అనుభవాలు ఇప్పటికీ పెద్దమ్మ ఈ టైంలో అయితే ఎలా ఉండేది ఏం చేసేది ఎలా మాకు సలహాలు ఇచ్చేది అన్న అనుభవాలు ఇప్పటికీ మనకి మెండుగానే ఉన్నాయి ఈ మెండుగా ఉన్న ఈ విశ్వాసపు పరుగులో మనం కూడా ఎక్కడ ఏ విషయాలను బట్టి కృంగిపోకుండా ఏ విషయాలు బట్టి మనకు లోటు అనిపోకుండా మనకున్న పెద్ద రిసోర్స్ అయిన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనకున్నాడని ఆదరణకర్త మనతో పాటు ఉన్నాడని అంతకంటే ప్రాముఖ్యంగా పెద్దమ్మ యొక్క సాక్షి జీవితం ఇప్పటికీ మనతో బ్రతికి చక్కగా మనం ముందుకు ప్రోత్సహిస్తున్న ప్రోత్సాహంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడి మాటలు దేవించిందాక.